నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి తెప్పోత్సవం డోలోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ధర్మపురి భక్తులతో కిటకిటలాడింది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గత 24వ తేదీన ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆస్థాన వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మల ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించగా అనంతరం స్వామివారికి తెప్పోత్సవం, డోలోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు వెంటరాగా మధ్యాహ్నం వేళలో ఉత్సవమూర్తులను సేవలపై ఆశీనులను చేశారు. అనంతరం ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు తీసుకొచ్చారు. యజ్ఞాచార్యులు కంధాలయ పురుషోత్తమాచార్య నేతృత్వంలో ఇతర అర్చకులు స్వామివారికి డోలోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ధర్మపురి క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయం పక్షాన సుమారు 8,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కొప్పుల దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించారు. అయితే ఓవైపు ఎండలు మండుతున్న వేళ విజయ డైరీ ఆధ్వర్యంలో భక్తులకు 10,000 మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. గత 24వ తేదీన ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 5వ తేదీ వరకు 13 రోజుల పాటు కొనసాగుతాయన్నారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు. స్వామివారి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి త్వరితగతిన సమసిపోవాలని ఆకాంక్షించారు. ధర్మపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కామని పూర్ణిమ రోజున ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రహ్మపుష్కరిణిలో అనగా కోనేరిలో స్వామివారి యొక్క తెప్పోత్సవం మరియు డోలోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఇంటి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా భక్తులంతా వచ్చి స్వామివారి యొక్క తెప్పోత్సవ డోలోత్సవ సేవలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. భక్తులంతా కూడా స్వామివారిని దర్శిస్తే ఈ కరోనా వ్యాధి సమూలంగా నిర్మూలింపబడుతుందనేటువంటి ఒక భక్తితో రాష్ట్ర నలుమూల నుండి భక్తులంతా కూడా అధికంగా రావడం జరిగింది.